డాక్టర్ గారు, గూనున్న వాళ్ళు తగ్గించుకోవాలన్నా లేదంటే రాకుండా నివారించుకోవాలన్నా యోగాలో ఏమైనా ఆసనాలు ఉంటాయండి? ఈ రోజుల్లో చాలా మందికి కాల్షియం లోపం వల్ల, విటమిన్ డి లోపం వల్ల వెన్నుపాము కూడా వంగిపోతూ ఉంది. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలంటే ఫర్దర్గా ఇంకా పెరగకుండా ఉండటానికి కూడా బ్యాక్ బెండింగ్ ఆసనాలు బాగా మంచిది అన్నమాట. ఓకే, ఇప్పుడు రెండు ముఖ్యమైనవి అధోముఖ శ్వానాసన్, భుజంగాసన్. ఎలా చేయాలో గూనున్నవారు, లేనివారు రాకుండా ఉండాలంటే కూడా ఈ ఆసనాలు ఉపయోగపడతాయి కదా, రెండుటి కొరకు చూడండి. గోనెని తగ్గించుకోవటానికి ఉపయోగపడే అధోముఖ శ్వానాసన, భుజంగాసన ఈ రెండింటిని కలిపి ఎక్సర్సైజ్లో ఎలా చేయొచ్చో ఈరోజు మనం చూడబోతున్నాం. ముందుగా అట్లా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ముందుకు వంగి, తర్వాత పాదాలని అట్లా మొత్తం నేల కానేటట్టుగా ఉంచాలి. సీటు భాగం అట్లా పైకెళ్తుంది. చూడండి, పాదం దగ్గర నుంచి సీటు వరకు స్ట్రైట్గా, సీటు నుంచి చేతుల వరకు స్ట్రైట్గా ఉంటుంది. అది అధోముఖ శ్వానాసన. ఇక ఇక్కడ నుంచి భుజంగాసనంలోకి వెళ్ళాలి, అంటే పాము పడగలేపినట్లుగా. చూడండి, వెళ్ళేటప్పుడు గాలిని పీల్చుకుంటూ పైకి వెళ్తాం. మళ్ళీ గాలిని వదులుకుంటూ అధోముఖ శ్వానాసన, మళ్ళా గాలిని పీల్చుకుంటూ భుజంగాసన, మళ్ళా గాలిని వదిలేస్తూ అధోముఖ శ్వానాసన. ఇలా చేయటం వల్ల వెన్నుపాము మెడపూసల నుంచి ముడ్డిపూసల దగ్గర వరకు ఉండే అన్ని పూసలు ఇలా ముందుకి వెనక్కి వెన్నుపామునట్లా వంచటం వల్ల గూని అనేది బాగా తగ్గుతుంది. ఇది ఒక వెన్నుపాముకి మంచి వ్యాయామం అవుతుంది, పూసలకి చాలా మంచి వ్యాయామం అన్నమాట. కాబట్టి ఈ అధోముఖ శ్వానాసన, భుజంగాసన రెండింటిని ఎక్సర్సైజ్ వల్లే కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కటి ఫలితం గూనికి వస్తుంది అన్నమాట. చూసారు కదండి, గూని సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చూపించిన ఈ రెండు యోగాసనాలని వేస్తే గూని నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు, అలాగే దాన్ని రాకుండా నివారించుకోవచ్చు కూడా.